వెల్కమ్ టు ఫోకస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేతల భూముల కొనుగోలు వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. ప్రతిపక్ష అధికార పక్ష నేతల పరస్పర ఆరోపణలతో పెద్ద భూదందా నడుస్తోంది. టీడీపీ నేతలు కొత్త రాజధాని ప్రాంతంలో బినామీ పేర్లతో కొన్న భూముల వ్యవహారంపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పవర్లో ఉన్న నేతలను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ వారి భూమాయలను ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది ప్రతిపక్షం. ఆ క్రమంలో లోకేష్ భూదందాలపై కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నారు. కోల్కతా చెన్నై రహదారిపై విజయవాడ గుంటూరు మధ్య ఉన్న చినకాకాని వద్ద దాదాపు 85 ఎకరాల భూమిపై లోకేష్ కన్నేసినట్లు సాక్షి మీడియా పేర్కొంటోంది. అగ్రిగోల్డ్ సంస్థ ఆ భూమిని కొనుగోలు చేసి హైల్యాండ్ పేరుతో పెద్ద పార్కే నిర్మించింది. అక్కడ ఎకరం 4 నుంచి 4.5 కోట్ల వరకు పలుకుతుందంటున్నారు. ప్రస్తుతం అగ్రిగోల్డ్ సంస్థ పీకల్లోతు కేసుల్లో మునిగిపోయి ఉంది. దాన్ని ఆసరాగా తీసుకుని ఆ భూముల్ని తమకు అప్పగిస్తే కేసుల నుంచి తప్పిస్తామని ప్రభుత్వ పెద్దలు ఆ యాజమాన్యానికి కబురు పంపడం, వారు అంగీకారం తెలపడం జరిగిపోయాయని సాక్షి కథనాలు చెబుతున్నాయి. ఆ క్రమంలో 425 కోట్ల రూపాయల విలువ చేసే ఆ భూమి లోకేష్ ఖాతాలో చేరిందని ఆరోపిస్తున్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుదిరిన ఒప్పందంతోనే వారిపై కేసులను నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. అలాగే ఆ భూములను సొంతం చేసుకోవాలన్న స్కెచ్ లో భాగంగానే వాటిని రాజధాని భూ సమీకరణ నుంచి తప్పించారని ఆరోపిస్తున్నారు. దాంతో టీడీపీ నేతలు ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూత పడటం ఖాయం. దానికోసమే ఇవాళ వాళ్ళ పార్టీ నాయకులను కాపాడుకోవటం కోసం, ఇవాళ ఎమ్మెల్యేలను కాపాడుకోవటం కోసం ఏదో రకంగా ఈ ప్రభుత్వం మీద మరకలంటిస్తే, ఏదో జరుగుతూ ఉంది కాబట్టి మళ్ళా ఈ పార్టీ ఏమన్నా నిలబడుద్దేమో అన్న ఆఖరి ఆశతో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో ఇవాళ సాక్షి పత్రిక ఒక అయోమయాన్ని గురి చేస్తూ విషం గొక్కుతూ ఈ వార్తలు రాస్తూ ఉన్నారు. తప్పనిసరిగా న్యాయస్థానాల్లో జవాబు చెప్పక తప్పదు, దానికి పనిష్మెంట్ తీసుకోక తప్పదు. గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు రాక్షసుడు అన్నారు. ఆ రోజు అనేక రకాలుగా ఇదే ఐరన్ లెగ్ ఆంటీ గారు ఏం మాట్లాడారో అన్నీ తెలుసు అందరికీ. ఈరోజు జగన్ గారి ప్రవర్తన అహంకారంతో కూడుకున్నది. దాన్ని డైవర్ట్ చేయడానికే రోజుకో ఎమ్మెల్యే పోతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు అంటున్నారు. ఈరోజు అహంకారం అంటే చంద్రబాబు నాయుడుది. పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని ఈరోజు తీసుకువెళ్ళి నేను రాజీనామా చేయించను అనటం ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచినట్లే, ఆయన సిద్ధాంతానికి కూడా వెన్నుపోటు పొడిచినట్టు కాదా నేను అడుగుతున్నాను. ఎంత నీచం అంటే ఈ ఆరోపణలు, నీచాతి నీచమైన ఆరోపణలు. ఇవాళ పయ్యావుల కేశవ్ గారు 4 ఎకరాలు కొనుక్కున్నారు, లేకపోతే రావెల కిషోర్ గారు ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో నివసించిన వ్యక్తిగా కొనుక్కున్నాడు అంటే తెలుగుదేశం నాయకులో మంత్రులో ఇంకెక్కడా భూములు వీళ్ళలాగా కొట్టేయలేదు, కొనుక్కుంటా ఉన్నారు. ఏదో అక్కడ జనరల్గా కొన్నాము రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే 13 జిల్లాలు ఉండగా రాజధాని దగ్గరే తుల్లూరు చుట్టూ ఎందుకు కొనాల్సి వచ్చిందని కూడా నేను అడుగుతున్నాను. భూ సమీకరణకి భూ సేకరణకి తేడా లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మంత్రుల మీద, నారాయణ గారి మీద మాట్లాడుతున్నారు, పుల్లారావు గారి మీద మాట్లాడుతున్నారు. మేము ఏ ఛాలెంజ్ అయినకైనా ఏ సవాలుకైనా సిద్ధం. నీతికి నిలువుటెత్తు అర్థం మా పత్తిపాటి అలాగే నారాయణ గారు. ఎక్కడైనా ల్యాండ్ పూలింగ్ అనేది జరిగితే రెవెన్యూ మంత్రి అనేది ఉండాలి. కానీ ఈరోజు రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తిని అక్కడి నుంచి తప్పించి ఏ విధమైన అనుభవం లేని నారాయణ్ని పుల్లారావుని అక్కడ పెట్టారు అంటే దోచుకోవడానికి ఈరోజు ఏ విధంగా అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఎవరో ఎక్కడో కొనుక్కుంటే
ఆస్తులను లింకప్ చేసి ఎవరు కొనుక్కున్నా తెలుగుదేశం పార్టీ బినామీలే అని మీరు వాళ్ళ అవమానిస్తూ ఉన్నారు. ప్రతి మరకని కూడా ఈ ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ మీద రుద్దాలని చూస్తూ దురదృష్టకరం. అది మీ దౌర్భాగ్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు చేసిన తప్పుని సాక్ష్యాలతో సహా ఎత్తి చూపించిన దానికి న్యాయ విచారణ సిట్టింగ్ జడ్జితో విచారణకి సిద్ధమని చెప్పడం వదిలేసి ఈరోజు మా మీద పట్టు అనేది కరెక్టా నేను అడుగుతున్నా. రెండోది, రాజధానిని ప్రజల కోసం కాకుండా రియల్ ఎస్టేట్ కోసమే కట్టాను అని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం, ఈ 5 కోట్ల ప్రజలు హర్షిస్తారా, వారికి మీ సమాధానం ఏంటని నేను అడుగుతున్నాను. కేవలం ఈ ప్రభుత్వం మీద బురద చల్లడానికే ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు కోరినట్టు కనుక విచారణ చేయాలని అంటే రోజుకొక విచారణ చేయాలి, రోజుకొక విచారణ వేయాల్సిన అవసరం ఉంటుంది. విచారణలు కాదు, ఈ ప్రభుత్వానికి చాలా పనులు ఉన్నాయి. అభివృద్ధి చేసుకోవాలి, నూతన రాష్ట్రం కట్టుకోవాలి. వీళ్ళు మాట్లాడే ప్రతిదానికి విచారణ వేసుకుని ముందుకెళ్ళటానికి సమయం కూడా ఉండదు ఈ ప్రభుత్వానికి. నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు మరి తన మీద, తన మంత్రుల మీద, తన కొడుకు మీద ఈ రకంగా బయటకు వచ్చినప్పుడు ఎందుకు సిట్టింగ్ జడ్జితో విచారణకి, అలాగే సిబిఐతో ఈ భూముల కుంభకోణం విషయాన్ని మరి విచారణకి సిద్ధమని ఎందుకు ప్రకటించలేదని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు నాకున్నదే క్యారెక్టరు, నేను నిప్పు అని చెప్పి డైలాగులు చెప్పడం కాదు. ఈరోజు నోరు విప్పు, వీటి మీద సమాధానం చెప్పు. ఏపీ రాజధాని ఎక్కడొస్తుందో ముందే తెలిసిన టీడీపీ నేతలు అప్పట్లోనే అక్కడ పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. చినబాబుతో మొదలుపెట్టి మంత్రి నారాయణ, ధూళిపాళ నరేంద్ర, పయ్యావుల కేశవ్ ఇలా పలువురు అధికారపక్ష నేతలు భూమ్ధామ్కు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఏపీ కొత్త రాజధానిపై ముందుగానే సమాచారం ఉన్న మంత్రి నారాయణ ఆ ప్రాంతంలో బిట్లు బిట్లుగా దొరికిన చోట దొరికినట్లు భూములు కొనేస్తారంటోంది వైసీపీ. అరెకరం 45 సెంట్లు, 87 సెంట్లు ఇలా ఎంత ముక్క దొరికినా కారు చౌకగా స్వాహా చేశారంటోంది. కొన్న భూముల్ని పనివాళ్లు, బంధువులు, ఉద్యోగులు ఇలా అందుబాటులో ఉన్న అందరినీ బినామీలుగా మార్చేసి ఆ భూముల్ని సొంతం చేసుకున్నారని ఆరోపిస్తోంది. ఎకరం 10 నుంచి 15 లక్షల చొప్పున మొత్తం 3129 ఎకరాలు బినామీల పేరుతో కొనుగోలు చేశారని, అందుకు ఆధారాలు కూడా ఉన్నాయంటోంది. భూమిని విక్రయించిన రైతులకు అడ్వాన్స్ కింద 2 లక్షలు ముట్ట చెప్పి తన బినామీల పేర్లతో రహస్య అగ్రిమెంట్లు చేయించుకున్నారని ఆరోపిస్తోంది. నారాయణ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఆ బినామీల్లో ఉన్నారంటోంది. కొనుగోలు చేసిన సదరు భూముల్లో అసైన్డ్ వే అత్యధికం అంటున్నారు. ఆ క్రమంలో పయ్యావుల కేశవపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. కోర్ క్యాపిటల్లోని తుళ్ళూరుకు అతి దగ్గరగా ఉండే ఐనవోలు గ్రామంలో ఆయన భూములు కొనుగోలు చేశారంట. ఆయన లక్షలతో కొనుగోలు చేసిన ఆ భూముల ధరలు ఇప్పుడు కోట్ల రూపాయలకు పెరిగిపోయాయని ఆరోపిస్తున్నారు. ఏడాది వ్యవధిలో పయ్యావుల భూములకు 50 రెట్లకు పైగా ధర పలుకుతోందంటున్నారు. మరోవైపు ధూళిపాళ నరేంద్రను కూడా టార్గెట్ చేస్తోంది ప్రతిపక్షం. నంబూరులో సర్వే నెంబర్ 274లోని 3.89 ఎకరాల వాగు పోరంపోకు భూమిని తన సమీప బంధువు దేవర పుల్లయ్య పేరుతో సొంతం చేసుకోవడానికి ధూళిపాళ వ్యూహాత్మకంగా పావులు కదిపారంటోంది. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ పోరంపోకు భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటోంది. ఒక్క పెదకాకని మండలంలో ఎమ్మెల్యే అనుచరులు సుమారు 50 ఎకరాల వాగు పోరంపోకు భూములు కబ్జా చేశారన్నది వైసీపీ ఆరోపణ. చాలా సాక్ష్యాధారాలు అర్థమవుతా ఉన్నాయి. ఇక్కడ భూముల్ని కొనుక్కునేదంతా చేశారు, కొన్ని 200 కోట్ల రూపాయలు స్కామ్ దీనిలో జరిగిందని ప్రజలకి తేట తెల్లవిగా అర్థమవుతుంది. నీలో రాయలసీమ రక్తం ఉంటే 3 తరాల నీ ఆస్తుల మీద, 3 తరాల నా ఆస్తుల మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా, దమ్ముంటే రా. ఎక్కడో 4 గోడల వెనకాల కూర్చుని నక్కి నక్కి చూస్తూ బినామీల పేర్లతో పేపర్లు పెట్టుకుని వాళ్ళలో కథనం గాయించడం మగతనం కాదు జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్తున్నా. ఇవాళ ప్రైమాఫీసీ కేసు ఉన్నది, ఆధారాలతో కూడిన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం చేయవలసింది
ఒక ఎంక్వైరీ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎంక్వైరీ చేసుకోకపోతే వాళ్ళ కర్మ, ప్రజలే వారిని తెలుస్తారు. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల కోర్టులోకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ మీకు నిజంగా తప్పు చేయలేదనుకుంటే ఖచ్చితంగా నిగ్గు తేల్చుకోండి, తప్పు చేశామనుకుంటే నోరు మూసి కూర్చోండి, ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. నువ్వు ఉండేటువంటి ఇల్లు నీ పేరు మీద లేదు, కంపెనీల పేర్ల మీద ఉన్నాయి. బెంగళూరులో నువ్వు ఉండేటువంటి ప్యాలెస్ నీ పేర్ల మీద లేదు, నువ్వు తిరిగే వాహనాలు నీ పేర్ల మీద లేవు. ఇవన్నీ మేము ఆ రోజున అది లిక్విడ్ స్టేజ్లో ఉన్నాయి, ఆ రోజున ఆరోపణలుగానే ఉన్నాయి, కానీ వాళ్ళ ఆధారాలతో ఉన్నాయి, వాళ్ళ డాక్యుమెంట్స్తో ఉన్నాయి. ఇవాళ ఎవరెవరు కొన్నారు, ఎందుకు కొన్నారు, ఎలా కొన్నారు, మురళీమోహన్ గారు, సుజనా చౌదరి గారు, ఇవన్నీ ఆధారాలతో వారికి సంబంధించిన బంధువులు ఇవంతా ఉంది. ఒక చైన్ యాక్షన్ ఉంది అక్కడ, చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఆయన బొకాయించే కార్యక్రమం చేస్తున్నది. ప్రజల మధ్యన పెట్టారు అన్నటువంటి నీ అక్కసిని మా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఈ రాష్ట్రంలో రైతు బిడ్డగా ఈ రాజధానిలో నేను ఉండాలనే కొనుక్కున్నాను, మగాడిలాగా కొనుక్కున్నాను, బినామీలతో కొనలేదు నేను. జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో ఇవాళ మరొక్కసారి ప్రజల ముందుకు చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఆయన 2009లో కానీ 2014లో కానీ ఆయన వాడుకున్నటువంటి కార్లు కూడా నావి అని చెప్పుకోలేనటువంటి దురవస్థ. అంటే భయం భయంగా నక్కి నక్కి బతికేటువంటి బతుకు జగన్మోహన్ రెడ్డి గారిది. ఆరోపణలు చేసి ఏదో బురద్జల్లి గుడ్డగాల్చి ముఖానేసి తుడుచుకోమనే పద్ధతుల్లోనే ఉందని అనుకుంటున్నాం. ఇది కాదే, దీనికి కొంత ఫ్రైమ్ ఆఫ్ వేసి కేసు ఉందని నమ్ముతున్నారు ప్రజలు, మీరు కూడా నమ్ముతున్నారు. లేకపోతే అంతకెందుకు రియాక్ట్ అవుతారు చెప్పండి? ఇవాళ ఏదో ఒక వార్త వచ్చేస్తే వదిలేయచ్చు కదా, ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? మంత్రులందరూ ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఈయనకి ఈయన పేరు బినామీల మీద పెరుగుతున్నటువంటి మైనింగ్లు ఉన్నాయి, వాటన్నింటినీ కూడా మళ్ళీ ముందుకు తీసుకొస్తాం. కడపలో జరుగుతున్న బినామీ మైన్లు కానీ ఇంకా సిబిఐ పరిధిలోకి రాని అనేక అంశాల్ని మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొస్తామనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏపీ రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతల భూముల కొనుగోలు అంశంపై వైసీపీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. పార్టీ ముఖ్యులను టార్గెట్ చేస్తూ ఆధారాలతో సహా వాటిని నిరూపిస్తూ ఉంటోంది. సీఎం తనయుడు లోకేష్ దగ్గర నుంచి ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తోన్న ప్రధాన ప్రతిపక్షం స్పీకర్ కోడెల ఫ్యామిలీపై కూడా ఆరోపణలు గుప్పిస్తోంది. రాజధాని ప్రాంతంలో భూములను అక్రమ పద్ధతిలో అధికార పక్ష నేతలు కొల్లగొడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తోంది వైసీపీ. అసైన్డ్ భూములను కూడా ప్రలోభపెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటోంది. కోట్ల రూపాయల ఖరీదు చేసే భూములను లక్షలకే సొంతం చేసుకున్నారని విమర్శిస్తోంది. ఆ క్రమంలో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామకృష్ణ పేరును కూడా ఆ లిస్టులో ఫోకస్ చేస్తోంది. వివాదాస్పదమైన భూములను గుర్తించడం, అధికార బలాన్ని ఉపయోగించి వాటిని తక్కువ ధరలకే సొంతం చేసుకోవడంలో కోడెల తనయుడిది అందెవేసిన చెయ్యని ఆరోపిస్తోంది. రాజధానిపై ప్రకటన వెలువడిన తరువాత సత్తెనపల్లి, నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దాంతో ప్రధాన రాజధానికి సమీపంలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో భూములను సొంతం చేసుకోవడానికి కోడెల శివరామకృష్ణ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వైసీపీ ఆరోపణ. ఆ నియోజకవర్గ పరిధిలోని వివాదాస్పదమైన భూములను గుర్తించడం, వివాదం ఎవరి మధ్య నడుస్తుందో తెలుసుకోవడం, అందులో ఒక వర్గాన్ని కోడెల శివరామకృష్ణ వద్దకు తీసుకెళ్లడమే ప్రత్యేక బృందాల బాధ్యత అని చెబుతున్నారు ప్రతిపక్ష నేతలు. అలా వచ్చిన వారిని బతిమాలో, బెదిరించో, నయానో, భయానో తక్కువ ధరలకు వివాదాస్పదమైన భూములు కొనుగోలు చేసి అధికారాన్ని అడ్డుపెట్టుకుని తన బినామీల పేర్లతో కొట్టేయడం కోడెల ఫ్యామిలీకి పరిపాటిగా మారిందన్నది వైసీపీ విమర్శ. సత్తెనపల్లి మండలం తూలిపాళ్లలో అన్నదమ్ముల మధ్య నడుస్తున్న భూ వివాదాన్ని అలాగే క్యాష్ చేసుకున్నారట కోడెల తనయుడు. ఎకరం 1.5 కోట్లున్న భూమిని ఆయన 8 లక్షలకే సొంతం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. కోడెల తనయుడి వ్యవహారంపై ఇదే వివాదంతో సంబంధం ఉన్న మరో వ్యక్తి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారంటున్నారు. కోడెల శివరామకృష్ణ ఇదే పద్ధతిలో సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో భారీ ఎత్తున భూములు కొట్టేసినట్లు ప్రతిపక్ష పార్టీ నేతలు చెబుతున్నారు. వారి ఆరోపణలతో టీడీపీ నేతలు మీడియా ముందుకొస్తూ ప్రత్యారోపణలు చేస్తూ ఫైర్ అయిపోతున్నారు. మొత్తం మీద 2 పార్టీల భూంధాం అలా నడిచిపోతోంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుటుంబం దగ్గర నుంచి మంత్రులు, ఆ ప్రాంతాల్లో ఉన్న శాసనసభ్యులు, ఆ పార్టీ నాయకులు,
అందరూ కలిసి రాజధాని పేరుద దోపిడీ చేస్తున్నారని చెప్పి ఎన్నో సందర్భాలు చెప్పాం. చెప్పిన ప్రతిసారి కూడా మేము మాట్లాడుతున్న ఆధారాలతో చెప్తున్నప్పటికీ కూడా ఎదురుదాడి చేస్తూ రాజధానికి వ్యతిరేకం ఈ పార్టీ అని చెప్పి ముద్ర వేసి వేయడానికి ప్రయత్నం చేస్తూ ఆ దాటవేసుకొస్తున్నారు. పచ్చకామెల్లోళ్ళకి ఊరంతా పచ్చగా ఉన్నట్టుగా 5 లక్షల ఎకరాలకు పైగా ఎస్సీ ఎస్సీ వాళ్ళందరికీ కాజేసి ఈరోజు అమరావతి ఎంతో ఫాస్ట్గా ముందుకు పోతుంది. అంటే మొన్నటిదాకా దీన్ని ఏదో విధంగా ఆపాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు అంటే అక్కడ పొలాలు కాల్చారు, బెదిరించారు, మాస్టర్ ప్లాన్ గురించి రెచ్చగొట్టారు, రోడ్లు ఇళ్ల మీద పోతున్నాయని దాని మీద రెచ్చగొట్టారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ ఉన్న రైతులు మా ముఖ్యమంత్రి మీద ఉన్న మాటతో నమ్మకంతో ఈరోజు ముందుకి వచ్చి ఎంత హ్యాపీగా ఉన్నారు. ఎకరం 10 లక్షలకి 15 లక్షల అమాయక రైతుల నుంచి అక్కడ ఉన్న గిరిజన హరిజన గిరిజన ఎస్సీ ఎస్టీల దగ్గర ఉన్న ఎస్ఎండ్ భూముల్ని తక్కువ డబ్బిచ్చి ఇవన్నీ కార్యక్రమాలు చేసుకొని ఇన్ని 1000 ఎకరాలని వాళ్ళు మరి ఆక్రమణ చేసుకున్నారు. సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఆ ప్రాంతంలో 800 ఎకరాలు 2000 ఎకరాలని కొనవలసిన అవసరం మీకేమొచ్చింది? ప్రశ్న వచ్చింది ఎందుకంటే ఈయన సైకో అయిపోయాడు. సైకో లేకుంటే అదే దాని పక్కన 0 పెట్టి ఉండాల్సింది అయిపోయేది. 3000 చిల్లర అన్నారు, ఇంకో 0 పెట్టి ఉంటే రాజధాని మొత్తం అయిపోయింది. అది ఎక్కడ కొన్నామో చూపించమనండి. నేను పేద ప్రజలకు ఇచ్చేస్తా. నేను వచ్చింది డబ్బులు సంపాదించడానికి కాలేదు, రాజకీయాలకి సర్వీస్ చేయడానికి. నాకు ఆల్రెడీ వ్యాపారాలు ఉన్నాయి, అన్నీ వదులుకొని సర్వీస్ చేయడానికి వచ్చా. ఈరోజు వారు ఎన్నన్నా 2019కి రాజధాని అక్కడ కడతాము. ఎన్ని ఇబ్బందులు వేసిన కోర్టుకు పోయారు. రాజధానికి వ్యతిరేకం కాదు, కానీ రాజధాని పేరిట ఏదో దీని వెనకాల ఒక కుంభకోణం ఉన్నదని ఆ రోజు చెప్పుకొస్తున్నాం. ఈరోజు అది పట్టబయలైంది. ఇంకా చాలా మంది మొత్తం పేర్లతో సహా వస్తున్నాయి. వారు చేసిన నిద్ర మీద 70 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు 70 కార్లు వేసుకుని తిరిగారు. ఆడకు వస్తే ఒక్కరు ఆన్సర్ చెప్పలా. అక్కడ ఆ తోటలో కూరగాయలు కొనుక్కోపోయారు. ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చినాడు కూరగాయలు కొనుక్కోపోయారు అక్కడ తోటలో సిగ్గు లేకుండా. ఏది రాసి అందుకనే మేము క్రిమినల్ అండ్ సివిల్ కేసు ప్రొసీడ్ అవుతున్నాం. ఎవరైతే చేశారో వాళ్ళ మీద వదలం. ఇప్పటికైనా వాళ్ళు ఏది రాయాలో అది రాయండి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పత్రికలకి చాలా విలువ ఉంది. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.